पोट्टी श्रीरामलु नेल्लूर जिला आत्मकूरु एन्निकल रिटर्निंग अधिकारी हरेंद्र प्रसाद की बीजेपी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु फिर्याद चेसारु। वैसीपी एन्निकल नियमावलिनी उल्लंघिस्ते सहिंचेदि लेदनि, वालंटीर्ल द्वारा ओटर्लनु प्रभावितं चेस्तुंदनि एन्निकल रिटर्निंग अधिकारी दृष्टिकि तीसुकेल्लारु। सीएम जगन्मोहन रेड्डिकि दम्मुंटे आत्मकूरुलो डब्बुलु पंचकुंडा गेलिचि चूपिंचालनि सोमु वीर्राजु सवाल विसिरारु। वैसीपी मंत्रुलु प्रेस मीट्लु पेट्टि आरोपणलु चेयडं कादु, दम्मुंटे डेबिట్లో రావాలని సవాల్ విసిరారు। డిస్ట్రిబ్యూషన్ పూర్తి అవుతుంది, మన లిస్ట్ కూడా ఎక్కడ ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఇచ్చి పంపిస్తాం। ప్రిసైడింగ్ ఆఫీసర్ జిరాక్స్ అది నేను కనుక్కుంటాను, రూల్స్ పర్మిట్ అది ఉంది కాదండి, మాకు అండి వారు రూలింగ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ రూల్ పర్మిట్ చేస్తే కనుక్కుంటాను, ఈసీ రూల్స్ పర్మిట్ ని ఐ గవర్నమెంట్ మనీ కొట్టి వాటర్ మిషనరీని ఏర్పాటు చేసుకున్నారు। వాటర్ మిషనరీని ఏర్పాటు చేసుకుని కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేస్తున్నారు। వాలంటీర్ వస్తే ఇచ్చేటప్పుడు ప్రజల కానీ వాళ్ళని వినియోగిస్తున్నారు, వాళ్ళని ఆన్ బోర్డింగ్ ఎంప్లాయీస్ అని అంటున్నారు, డబ్బు పోతుంది వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేయవలసినటువంటి జాబ్ ఇది చేస్తున్నారు। దానికి చెప్పిన పోలింగ్ లెవెల్ ఆఫీసర్స్, పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ మెంబర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ డెఫినెట్గా మీరు పోలింగ్ బూత్ బయట వాళ్ళు ఏ వాళ్ళు ఏది నేను ఏం చేస్తారా చేస్తున్న సందర్భంలో ఎక్కడా కూడా రోడ్లు వ్యవస్థ సభ్యంగా లేదు। నేను ఇప్పుడు చేజర్లెల్లి వస్తున్నాను, అక్కడి నుంచి ఫోర్ వేస్ ఒక మండలం, ఫోర్ వేస్ ఒకటి గుర్తింపబడింది। అలానే నెల్లూరు నుంచి ఆత్మకూరు వచ్చే రోడ్డు ఫోర్ వేస్, నేషనల్ హైవేది చక్కగా ఉంది రోడ్డు, అట్లా బద్వేల్ దాకా ఆ రోడ్డుని పొడిగించారని చెప్పారు చేజర్ల నుంచి। ఈ రోడ్డు బాంబే దాకా వెళ్ళేటువంటి రోడ్డు, అద్భుతంగా ఉండి ఆత్మకూరుని టచ్ చేస్తున్నటువంటి రోడ్డు, కానీ ఈ యొక్క అసెంబ్లీలో ఉన్న రోడ్లు ఏమాత్రం కూడా సజావుగా లేవు। ఎవరో ప్రకటించారు నిన్న మొన్నో 1700 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టామని, ఆ 1700 కోట్లు 1600 కోట్లు మీ సమక్షంలో ఎవరో చెప్పారని చెప్తున్నారు, మంత్రి గారు ఎవరో చెప్పారు అని, ఎక్కడ ఏ డబ్బది అనేది నాకు తెలియజేయాలని నేను కోరుతున్నాను। పబ్లిక్గా వైట్ షీట్ని పబ్లిష్ చేయమనండి, ఆ డబ్బు ఏంటంటే ఎన్ఆర్ఈఎస్ డబ్బు, సంవత్సరానికి ఈ యొక్క అసెంబ్లీకి 100 కోట్లు సుమారు వస్తుంది ఎన్ఆర్ఈఎస్, ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించింది। అట్లనే 14 ఫైనాన్స్కి ప్రతి గ్రామానికి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఇవాళ కరపత్రం తిరిగి ఇచ్చేటువంటి సౌలభ్యం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది, కాబట్టి ఈ అంశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది। వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశాన్ని మేము చూస్తాం। గవర్నమెంటు మీద తీవ్రమైన వ్యతిరేకత వైముఖ్యత ఉంది, వైముఖ్యం ఉంది, దీన్ని గమనించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇంకా కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, దానికి అనుగుణమైనటువంటి జాగ్రత్తల్ని మేము కూడా తీసుకుంటాం। వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీరు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మీరు చెప్తున్నారు, మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ఎన్నికల్లో మీరు డబ్బు పంచగలండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు డబ్బు పంచొద్దని నేను సవాల్ చేస్తున్నాను। రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఈ అంశాన్ని తెలియజేస్తున్నాను। వారి కుటుంబానికి మంచి పేరు ఉన్నట్లయితే మీరు డబ్బు పంచగలరు।